అయ్యా ఈ రామకృష్ణ పరమహంస విశేషాలు వారి సందేశం వివేకానంద స్ఫూర్తి శివానంద సందేశాలు విన్న మీకు అయ్యా బాబా గారి దగ్గర ప్రప్రథమంగా అత్యంత ఆశ్చర్యకరంగా వారి దివ్యత్వాన్ని మీకు అందించినటువంటి అనుభవం ఏదన్నా చాలా ఉన్నాయండి. నేను స్వామివారు మంచం పైన పడుకుంటే ఆ పక్కనే కింద పడుకునేవాడు అట్ ఈస్ లోటస్ ఫీట్ పొద్దున్న లేచి మామూలు ఇస్ టు గో త్రూ మై సెషన్స్ ఆఫ్ మెడిటేషన్ ధ్యాన. అప్పట్లో ఒక్కొక్కతూరి దివ్యమైన అనుభవాలు వచ్చేవి నాకు. అంటే ఇవన్నీ చెప్పకూడదు నేను, కానీ నా వరకు లిజనర్స్ కూడా ఇది చాలా అనుకూలంగా మంచి వాళ్లకు ఒక విద్యాభ్యాసంగా ఉంటుందని నేను చెప్తున్నాను. రెండవది ఏమంటే ఇప్పుడు రామానుజ స్వామిని మీరు ఇవేనే ఉంటారు, ది గ్రేట్ హార్ట్, ఆయనకు గురుపదేశం ఇస్తే హౌస్ టాప్ నుంచి అరిచి ఆ మంత్రోపదేశం అందరికీ ఇది, మళ్ళీ గురువు వచ్చి ఏమి ఇట్లా చేసినావు నువ్వు, హెల్కు పోతావు నువ్వు, నరకానికి పోతావండి. నేను ఒక్కడు నరకానికి పోయి ఇంతమంది ఏమని పోతే నాకు అదే కావాలి. అరే బాబా నువ్వు కాదు, నేను నీకు శిష్యుడు, నువ్వు నా గురువు అని అలాగా అంటే మనం వారి పాదధూళి అనుకోండి, అది ఆదర్శం. సో అప్పుడు వేవ్స్ ఆఫ్ బ్లిస్ అనమాట, రైట్ ఫ్రమ్ ఈ మూలాధారం నుంచి పైకి వేవ్స్ అండ్ వేవ్స్ ఆఫ్ బ్లిస్, ఆల్మోస్ట్ ఓవర్వెల్మింగ్ బ్లిస్ అట్లా వచ్చేది. మళ్ళీ తర్వాత అఫ్కోర్స్ ఈ వాట్ యు కాల్ ఓంకారనాథం మామూలుగా వినపడుతూ ఉంటుంది, ది షిల్ వాయిస్ ఆఫ్ ద సోల్ అని అంటారే, దట్స్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ మెడిటేషన్ సెషన్స్లో కూతురి సంథింగ్ లైక్ హెడ్ లైట్స్, కార్ హెడ్ లైట్స్ మాదిరి వచ్చేది, అంటే వారి అనుగ్రహంతోనే. మళ్ళా గుర్తు స్వామి దగ్గర ఉన్నప్పుడే ఈవెన్ నాన్ మెడిటేటివ్ టైమ్స్, ఇప్పుడు చూడు దేవతలు వస్తారంట స్వామి, ఏమి అవుట్ ఆఫ్ దట్ ఫ్రేగ్రెన్స్ ఒక దివ్యమైన సువాసనలతో నిండిపోతుంది అప్పుడు. ఆ విధంగా స్వామి ఎన్నో మాకు ఇచ్చారు అనుభవాలు. నేను ఒకటూరి స్వామి పడక గదిలో ఉన్నప్పుడు దాని పక్కన అక్కడ మీరు చూసే ఉంటారు పక్కన బీరువాళ్ళు ఓల్డ్ మంది బీరువాళ్ళు అవన్నీ ఉండేటివి, అక్కడ పడుకునేవన్నీ ఉన్నట్టుండి హాఫ్ ఆఫ్ ద హోల్ సన్స్ ఆర్బిట్ అంటే సన్ ఇమేజ్ నా పైన పడిపోయినట్టు అంత మహావెలుతురు వచ్చి సో మచ్ షాకింగ్ అట్లా ఇట్లా ఎక్స్పీరియన్స్ అన్నీ ఎన్నో వారి దయతో అయినాయి. అది వారికి తెలుసు, నేను ప్రయత్నం చేసేవాడిని కాదు దీని గురించి అప్రయత్నంగా వాటితో అంతే, నీ ఇమాజినేషన్తో వచ్చినవి కాదు, అట్లా కాదు వారి కరుణ వల్ల మన ఎఫర్ట్ ఎఫర్ట్ పైన వారి కరుణ పుడుతుంది అనుకోండి. ధ్యాన భూమి అయ్యా బాహ్యం బాహ్యం కానే కాదు, అంటే ఇది మాత్రం అంటే మీ సెమీ కాన్షియస్నెస్లో యువర్ ఫుల్లీ కాన్షియస్, ధ్యానంలో నిద్రపోరు కదా, కాబట్టి వాట్ యు కాల్ ఇస్ యూఆర్ ఫుల్లీ అవేక్ టు ది ఎక్స్పీరియన్సెస్ అండ్ దెన్ యూఆర్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ ది రిజల్టెంట్ వాట్ యు మై బ్లిస్ ఆర్ పీస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.